హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ అర్జున్ విజయ్ హాల్లో కూర్చొని పెళ్లి మాటలు మాట్లాడుతూ వచ్చిన బంధువులు కొంతమంది ఉండటంతో వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటే వాళ్లతో మాట్లాడుతూ ఉండగా నందు దివ్య మాత్రం రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టేశారు పక్కన చాలామంది ఉండటంతో అప్పటి వరకు నార్మల్గా మాట్లాడింది దివ్య అందరూ ఒక్కసారిగా బయటికి వెళ్లడంతో ఏంటి ఇంట్లో ఏం జరిగింది అర్జున్ ఆంటీ వాళ్ళతో చెప్పేశాడా అని అడిగింది నందు చిన్నగా నవ్వి జరిగింది మొత్తం దివ్యతో షేర్ చేసుకుంది దివ్య అంతా విన్న తర్వాత ఏం మాట్లాడకుండా నందుని టైట్గా హక్ చేసుకొని కళ్ళు మూసుకొని నువ్వెంత లక్కీనో అనింది నందు ఏం మాట్లాడకుండా ఉండడంతో దివ్య తనని వదిలి తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పుడు హ్యాపీనా నీ ప్రేమ నీ కుటుంబం నీతోనే ఉంది వాళ్ళకి నీలో ఉన్న లోపంతో పని లేదే నువ్వే ఇంపార్టెంట్ ఎంత అదృష్టం ఉంటేనే ఇలాంటి ఒక కుటుంబం దొరుకుతుంది అని దివ్య అనింది అవును దివ్య నాకు కూడా అలానే అనిపించింది మామూలుగా ప్రేమ కురిపించడం వేరే మనలో ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోకుండా మనతోనే ఉన్నారంటే ఆ లవ్ ఎంత ట్రూగా ఉంటుందో నాకైతే ఆ టైంలో నా బాధ కన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విధానానికే మరింత బాధ సంతోషం కలిగింది నేనేం చేశాను అంతలా ఎందుకు నా వైపు ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు అనే ఆలోచన కూడా వచ్చింది కానీ ప్రేమలో హద్దులుండో కదా ఏదో చేస్తేనే స్టాండ్ తీసుకోవాల్సిన పని లేదు నువ్వంటే ఇష్టం ప్రేమ ఉంటే చాలు ఆటోమేటిక్గా మనల్ని ప్రతి దానికి యాక్సెప్ట్ చేస్తారు ముఖ్యంగా అత్తయ్య బహుశా స్థానంలో మా అమ్మ ఉంటే కూడా అలాంటి నిర్ణయం తీసుకునేదో లేదో నాకు తెలియదు కానీ అత్తయ్య మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా నాకు ధైర్యం చెప్పింది అమ్మ నన్నతో మాట్లాడింది అర్జున్కి అర్థమయ్యేలా చెప్పింది అసలు ఇంత సెల్ఫ్లెస్గా ఎవరైనా ఉండగలరా అని నందు అనింది చాలా హ్యాపీగా ఉంది ఇంటికి సరోగసి గురించి ఆలోచించావు నిజంగానే ఇక్కడ నుండి వెళ్ళగానే తనకి సంబంధించిన ప్రాసెస్ మొదలు పెట్టేస్తావా అని దివ్య అడిగింది అవును దివ్య నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎలా పుడితే ఏంటి నాకు అర్జున్ పిల్లలు కావాలి మరీ లేట్ చేస్తే ఈ వంటరితనం ఆలోచనలు భరించలేను అదే నా దగ్గర నా బిడ్డ ఉంటే నా టైం వేరే దేని మీదికి వెచ్చించలేను కేవలం వాడి మీదనే ఉంటుంది అందుకే డిసైడ్ అయ్యాను అయితే నాతో నా కుటుంబం ఉంది ఇంకేముంది నేను సాధించాల్సింది నాతో ఒక ఫ్యామిలీ ఉంది ప్రేమించే భర్త ఉన్నాడు ఇక బేబీ కూడా పుట్టేస్తే చాలు కదా ఇక చదువు ఉద్యోగం అంటావా అవి పిల్లలు పుట్టాక కూడా చేయొచ్చు అని నందు అనింది సో హ్యాపీ నాకు కూడా ఇదే కరెక్ట్ అనిపిస్తోంది కానీ ఒక విషయం సరోగసి ఛాన్స్ తీసుకునేటప్పుడు కాస్త కేర్గా ఉండి హెల్తీగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి డబ్బులకి అవసరమని మన అవసరాన్ని అవకాశంగా తీసుకొని చాలామంది ముందుకొస్తారు కొందరికి హెల్త్ డిసీజెస్ ఉంటాయి కొందరికి చాలా అబ్నార్మాలిటీస్ ఉంటాయి కానీ చెప్పరు అందుకే బాగా ఆలోచించి ఎవరైతే సూటబుల్గా ఉంటారో ఒకటికి పదిసార్లు ఆలోచించి సెలెక్ట్ చేసుకో అని దివ్య సజెషన్ ఇచ్చింది తప్పకుండా ఇందులో నేను ఏ ఛాన్స్ తీసుకోను అని నందు అనింది మొత్తానికి అంత హ్యాపీ అన్నమాట సరే పద హాల్లోకి వెళ్దాం అని దివ్య నందుని తీసుకొని హాల్లోకి వెళ్ళి అర్జున్ విజయ్తో కబుర్లు మొదలుపెట్టి మధ్యాహ్నానికి పూర్తి కావడంతో అందరూ దివ్య ఇంట్లోనే కలిసి లంచ్ చేశారు లంచ్ పూర్తయ్యాక అర్జున్ విజయ్ నందుకి దివ్యాకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి విక్కీ వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేసేందుకు వెళ్ళిపోయారు ఆ రోజు నందుకి చాలా పీస్ఫుల్గా గడిచిపోవడంతో అర్జున్ వీలైనంత పనులు పూర్తి చేసుకొని విక్కీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ముందు విజయ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి దివ్య వాళ్ళ ఇంటికి వచ్చి నందుని పికప్ చేసుకున్నాడు నందు బైక్ ఎక్కుతూ బయరా రేపు త్వరగా వస్తానులే నిద్రపో మొహం కాస్త ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఎలాగో పెళ్ళయ్యాక బెంగళూరు వెళ్ళాక జాబ్ అంటూ సరిగా నిద్ర కూడా ఉండదుగా అని నందు చెప్పడంతో దివ్య నందుని హక్ చేసుకొని నువ్వు కూడా పీస్ఫుల్గా నిద్రపో అర్జున్ మా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకో అని దివ్య చెప్పడంతో అర్జున్ చిన్నగా నవ్వి తల ఊపాడు నందు బైక్ ఎక్కడంతో అర్జున్ స్టార్ట్ చేశాడు దివ్య ఇంటి నుండి పెద్ద దూరమేమీ కాకపోవడంతో పది నిమిషాలు జర్నీ కావడంతో నందు అర్జున్ నడుము చుట్టూ రెండు చెట్లు బిగించి వీపు మీద తలపెట్టుకుని ప్రశాంతంగా పడుకుంది అర్జున్ ఐదు నిమిషాల తర్వాత బైక్ ఆపడంతో నందు కళ్ళు తెరిచి ఏంట్రా ఎక్కడ ఆపావు అని మరోపక్కకి తిరిగి చిన్నగా నవ్వుతూ ఐస్ క్రీమ్ షాప్ గుర్తొచ్చిందా అని అడిగింది మనం ఇక్కడికి ఎప్పటి నుండో వస్తున్నాం కదా ఎందుకో ఇక్కడికి రావాలనిపించింది దిగు వెళ్దాం అని అర్జున్ అన్నాడు ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళాక అర్జున్కి నందుకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తెలియడంతో ఆర్డర్ చేసి ఇక్కడ ఎన్ని మెమరీస్ ఉన్నాయి మనం ఇక్కడ ఎన్నిసార్లు కలిసాం ఈ ఐస్ క్రీమ్ షాప్కి నేను విక్కీ కాకుండా ఓ అమ్మాయితో ఫస్ట్ వచ్చింది నీతోనే అని అర్జున్ చెప్పాడు తెలుసు తెలుసు ఆ రోజు నీకు ప్రియాని పరిచయం చేసి నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి నీ ఫోన్లో నా నెంబర్ని ఎడిట్ చేసి ప్రియా నెంబర్ సేవ్ చేశాను ఎలా మర్చిపోగలను అని నందు అనింది అర్జున్ నవ్వి ఆ వయసులోని ఎన్ని తెలివితేట్లు ముదురువే నువ్వు అని అన్నాడు అంతలేదు నువ్వు మాట్లాడుతూ ఉంటే కొద్ది రోజులకి నేనేమైపోతాను అని నాకే అర్థం కాలేదు నేనెప్పుడు జస్ట్ ఇంట చదువుతున్నా నువ్వేమో ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడేది నాతో కాదు ప్రియాతో అని అర్థమవుతున్నా ఆ మాటలకి ఎవరైనా పడకుండా ఉంటారా కాకపోతే నా ఏజ్ నాకు ఎప్పుడూ గుర్తుంటుంది సో అందుకే ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలని గట్టిగా నాకు నేనే చెప్పుకొని అవాయిడ్ చేశాను అని నందు చెప్పింది మనం ఎన్ని చేసినా రాసిపెట్టిన వాళ్ళని తప్పించుకోలేం తెలుసా అని అర్జున్ అన్నాడు నందు నవ్వడంతో నీకు గుర్తుందా మొదటిసారి స్కర్ట్ స్కూల్ యూనిఫామ్లో బ్యాగ్ తగిలించుకొని రోడ్లో దివ్యాతో కలిసి నడిచి వెళ్తూ ఓ అబ్బాయిని చితికబాదుతున్నావు అని అర్జున్ అడిగాడు ఎలా మర్చిపోతాను సచ్చినోడు నన్ను చూసి లేచిపోదామా అంటూ వన్ ఫోర్ త్రీ మూవీలో సాంగ్ పాడాడు అని నందు అనింది అయ్యో ఇప్పటికీ అలాగే అనుకుంటున్నావా వాడు పాడలేదే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్ హమ్ చేస్తున్నాడు నువ్వేమో నిన్నని ఫీల్ అయిపోయి వీర కుమ్ముడు కుమ్మేశావు అని అర్జున్ అన్నాడు ఆ రోజుని మొహం చూడాలి నన్ను చంపేసేలా చూశావు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఇంకా ఇదిగా చూశావు నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు స్కూల్ పిల్లలకి ఇంత యాటిట్యూడ్నా అని ఎన్నిసార్లు అనుకున్నాను ఆ తర్వాత నేను రీల్స్లో చూశాను నీకు ఈ కళలు కూడా ఉన్నాయా అని అనుకున్నాను ఆ తర్వాత ఆ కమెంట్స్ అవన్నీ చూసినప్పుడు నాకు నచ్చలేదు ఎందుకు ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి అని అనుకున్నాను తెలియకుండానే పొద్దున మొదలుపెట్టిన రీల్స్ మధ్యాహ్నం దాటే వరకు చూశాను తెలుసా పక్క రోజు నా ఎగ్జామ్ ఉంది చదువుకుంటూ చదువుకుంటూ రిలాక్స్ అవుదామని చూస్తూ అంతసేపు చూశాను అని అర్జున్ అన్నాడు పాత విషయాలు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ముఖ్యంగా మన జర్నీ చాలా డిఫరెంట్ అని నందు నవ్వుతూ అనింది అవున్రా అసలు ఆ రోడ్లో పరిచయమైన నువ్వు నా పక్కింట్లో దిగడం ఏంటో నేను డయల్ చేసిన నెంబర్ ప్రియాకి వెళ్లకుండా నీకు రావడం ఏంటో అసలు ఇదంతా చాలా క్రేజీగా అనిపిస్తుంది అట్లాస్ట్ నీతోనే పెళ్ళై లాంగ్ ఉండిపోతున్నా తలుచుకుంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది అని అర్జున్ అన్నాడు అంతలో ఐస్ క్రీమ్ రావడంతో నందు దాన్ని టేస్ట్ చేసి అబ్బా ఎంత బాగుందో ఈ టేస్ట్ ఇంకెక్కడా రాదు అలవాటు పడిన ప్రాణం కదా అని అనింది అర్జున్ లేచి నందు పక్కకి వచ్చి కూర్చొని కూడా నువ్వే తినిపించవచ్చు కదా అని అడిగాడు నందు తినిపిస్తూ నాకు లైసెన్స్ ఉంది సో నీతో ఎక్కడ ఎలా అయినా ఉండొచ్చు ఎవరు చూసినా ఏమనుకోరు క్యూట్ కపుల్ అంటారు అని నందు అర్జున్కి తినిపిస్తూ తను తినింది అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళిన నందు ఫ్రెష్ అయి అర్జున్ ఆ ఇంట్లో ఉండడంతో పద్మాకి శ్రీనివాస్కి చెప్పి వెళ్ళింది ఇంట్లోకి వెళ్లేసరికే ఇంట్లో లేడ్రా మేడపైకి వెళ్ళాడు అని సుబ్బు చెప్పడంతో నందు లోపలికి వెళ్లే దల్లా వెనక్కి తిరిగి మేడ మీదకి వెళ్ళింది నందు మేడ మీదకి వెళ్లేసరికే అర్జున్ అటువైపు తిరిగి నిలబడుకొని ఉండటంతో వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుని ఏంట్రా ఇక్కడున్నావు అని అడిగింది అర్జున్ ముందుకు తిరిగి నందుని పట్టుకొని ఈరోజు మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం కదా అక్కడ పాత విషయాలన్నీ మాట్లాడుకున్నాగా అప్పుడు నాకు ఈ ప్లేస్ ఎక్కువగా గుర్తొచ్చింది నేను ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు నాకు చాలా వరకు చాలా చాలా చెప్పావు మంచి మాటలు చెప్పడం కావచ్చు తిట్టడం కావచ్చు నన్ను కన్విన్స్ చేయడం ఇలా ప్రతి ఎమోషన్ నీతో ఇక్కడే క్యారీ అయింది అదే ధ్యాస్లో వచ్చాను కదా అందుకే ఇక్కడికి వచ్చాను నువ్వు వస్తావని కూడా తెలుసు నాకు అని అర్జున్ అన్నాడు హలో ఇక్కడున్నప్పుడే నువ్వు ప్రియాతో మాట్లాడకుండా అలిగినప్పుడు రిక్వెస్ట్ చేసి నేనే మాట్లాడేలా చేశాను నిజంగా నాకు అప్పుడే ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వే అర్జున్ భార్యవి అవుతావని ఆ దేవుడు నాకు చెప్పుంటే అస్సలు మాట్లాడిచ్చేదాన్ని కాదు తెలుసా అని నందు చెప్పింది అర్జున్ నవ్వుతూ ఆ అబ్బాయికి పాస్ట్ ఉంటే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది మనసులో బాధ ఉన్నా సరే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తను ప్రేమను చూపిస్తుంది మళ్ళీ తిరిగి తన మొదటి జీవితంలోకి వెళ్తాడేమోనన్న ఆలోచనతో ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది కానీ అదే అమ్మాయికి పాస్ట్ ఉంటే అబ్బాయి అసలు యాక్సెప్ట్ చేయలేడు అసలు ఊహించుకొని కూడా ఊహించుకోలేరు ఎందుకంటావు అని అర్జున్ అడిగాడు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఫస్ట్ నుండి అబ్బాయి ఏం చేసినా చెల్లుతుంది అని అలవాటు చేసేసారు కదా సో అమ్మాయిలో మైండ్కి అది చాలా ఈజీగా ఎక్కేసింది సో తప్పు చేస్తే యాక్సెప్ట్ చేసి మళ్ళీ మునిపట్ల ప్రేమించగలరు అదే అమ్మాయి తప్పు చేస్తే తప్పు చేయనవసరం లేదు జస్ట్ వేరే ఎవరితో అయినా కొంచెం క్లోజ్గా ఉంటే చాలు తప్పుగా మాట్లాడతారు చాలా చాలా తప్పుగా మాట్లాడతారు అమ్మాయికి ఓ పేరు పెట్టేస్తారు అసహ్యంగా సొసైటీ అలా ఉంది బాబు అయినా నేను కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేశాను లేదంటే నీలాంటి మూడీ పర్సన్తో చాలా కష్టం తెలుసా నాకంటే అలవాటు పడిపోయావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు ఏం చేస్తే ఎలా రియాక్ట్ అవుతావని నాకు బాగా తెలుసు అలా కాకుండా ఏ అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉండుంటే మాత్రం వామో పెళ్ళయ్యాక నీతో వేగలేక చచ్చేదాన్ని అని నందు అనింది ఎంతసేపు చావు పుట్టుకల గురించైనా కాస్త నోటికి అడ్డు అదుపు అని ఏమైనా పెట్టచ్చుగా అని అర్జున్ అన్నాడు సారీ సారీ ఏదో ఫ్లోలో వచ్చేసింది వాంటెడ్గా కాదు అయినా నేను వదిలి నేను వెళ్తానా ఒకవేళ వెళ్ళినా అక్కడ ఆ ఎముడితో కూడా పోట్లాడి గొడవ పెట్టుకొని తిరిగి మళ్ళీ వచ్చేస్తా అని నందు నవ్వింది సరే ఏంటి పడుకుందామా వెళ్ళి అని అర్జున్ అనడంతో ఏంటి విషయం అని నందు అడిగింది అంటే నీ హెల్త్ బాగుండాలి కదా త్వరగా వెళ్ళి పడుకుందామంటున్నా అంటే ఇప్పుడు వెళ్తేనే పడుకునేసరికి ఆ టైం అవుతుంది నిన్న జర్నీ మొన్న లగేజ్ సర్దుకుంటున్నా అని ఆ ముందు రోజు దివ్యతో షాపింగ్ అని ఇలా మూడు నాలుగు రోజులుగా దూరం పెట్టేశావుగా అని అర్జున్ గారాలిపోతూ అన్నాడు వేషాలు వేయకు అని నందు చిన్నగా నవ్వింది అర్జున్ చిన్నగా నవ్వి పదవే బోండాం పోదాం మళ్ళీ రేపు ఎల్లుండి ఆ తర్వాత త్రీ డేస్ ఫుల్ బిజీ అయిపోతావు నేను కూడా రేపు కాస్త మార్నింగ్ విజయ్తో కలిసి విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపు అన్ని పనులు పూర్తయితేనే కదా ఎల్లుండి హల్దీ గ్రాండ్గా చేయొచ్చు ఆ తర్వాత పెళ్ళి అయినా జాబ్స్ అనుకుంటాం కానీ వాళ్ళ వాడి పెళ్లికి వాడే గెస్ట్లా వచ్చాడు రెండు రోజుల ముందు కర్మ కదా అని అర్జున్ అన్నాడు ఏం చేద్దాం సంపాదన ఉండాలి కదా అలా సంపాదిస్తున్నాడు కాబట్టే దివ్యాన్ని విక్కీకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఎంత మంచివాడైనా సంపాదన లేకపోతే ఎవరు మాత్రం ఎలా ఇస్తారు అని నందు అనింది సరేలే మనం మాత్రం బెంగళూరు వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన పని మన బేబీ సరోగసి కోసం వేట మొదలు పెట్టాలి అన్నింటినీ చూసుకొని నిదానంగా అన్నీ తెలుసుకొని అప్పుడు మనం దీంట్లోకి దిగాలి ఓకేనా ముఖ్యంగా నీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో మొత్తం మైండ్లోకి ఎక్కించుకో ఒకటి కూడా మర్చిపోవద్దు ఓకేనా అన్నింటినీ చూసుకొని ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం హ్యాపీగా వన్ ఇయర్ లోపు మన బేబీ మన దగ్గరికి వచ్చేస్తే ఇద్దరం అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఏమంటావు అని అర్జున్ అన్నాడు ఏమంటాను నువ్వు ఏమంటే అదే అంటాను అని నందు నవ్వుతున్నదల్లా కాస్త నవ్వుని తగ్గించి అర్జున్ చంప మీద చేయేసి నిమురుతూ ఈ లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పటికీ ఉంటుందిగా అని అడిగింది ఉండకపోవచ్చు అని అర్జున్ చాలా సూటిగా చెప్పాడు నందు మొహం వెంటనే వెలవెలబోవడంతో నేను చెప్పింది నిజమే లవ్ అండ్ ఎఫెక్షన్ కాస్త తగ్గుతుంది ఎందుకంటే మన బేబీ మీదకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా దేవుడి దయవల్ల ఆడపిల్ల పుట్టాలి అప్పుడు నేను నా కూతురు సూపర్గా ఎంజాయ్ చేస్తాం అప్పుడు మా ఇద్దరు చేతిలో నువ్వు అయిపోయావులే అని అర్జున్ అన్నాడు ముందు పోయిన నువ్వు వెంటనే మళ్ళీ తన మొహంలో చేరిపోవడంతో అర్జున్ని టైట్గా హాక్ చేసుకొని అవును నువ్వు నేను మన బేబీ భలే ఉంటుంది నేను నా చదువు మేనేజ్ చేసుకుంటాలే ఇక జాబ్ మన బేబీ కాస్త పెద్ద అయ్యాక స్కూల్కి వెళ్ళాక చేస్తాను ఓకేనా అని నందు తన ప్లానింగ్ చెప్పడంతో అర్జున్ కూడా నవ్వుతూ ఊపి ముందైతే పోదాం అని తనని ఒక ఉదుట ఎత్తుకొని మెట్లు వరకు తీసుకుని వెళ్ళి ఎవరైనా చూస్తే బాగోదని దింపాడు నందు కూడా చాలా హ్యాపీగా తను సంత వాళ్ళే తనని బాగా అర్థం చేసుకోవడంతో మనసులో దిగులు కాస్త తగ్గిపోవడంతో చాలా హ్యాపీగా రియాలిటీని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి చాలా చిన్న అప్డేట్ కదా తప్పదు ఎందుకంటే చాలా లేట్ అయింది నేను ఫంక్షన్ నుండి వచ్చేసరికేనే లెవెన్ థర్టీ అయింది సో ఇప్పుడు చేస్తున్నాను టైం ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది సో ఇంతకంటే ఎక్కువ చేసే ఓపిక లేదు ఇక రేపు మధ్యాహ్నం అప్డేట్ కూడా డౌటే ఎందుకంటే నిద్రపోవాలి కాబట్టి అంటే ఫ్రాంక్గా చెప్పాలి కదా సో అందుకే చెప్తున్నా ఇకపోతే నా ప్రేమ నా పగ కథని పెట్టమని అడుగుతున్నారు అంటే ఈ స్టోరీ కానీ లేదా నాతో నేను ఉండిపో కానీ అయిపోతే పెట్టమని అడుగుతున్నారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో అది కాపీరైట్ కిచెన్ కదా సో వాళ్ళని అడుగుతాను వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా పెడతాను ఓకేనా లేదంటే మీరు అక్కడే చదవాల్సి ఉంటుంది ఏ విషయం అనేది నేను ఏదైనా స్టోరీ అయ్యేలోపు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఆ స్టోరీ నా ఫేవరెట్ కూడా దానికోసం నేను పేపర్ వర్క్ చేయలేదు కానీ చాలా స్ట్రగుల్ తీసుకొని రాసిన స్టోరీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో థ్రిల్లర్ని యాడ్ చేయడం అనేది చాలా చాలా కష్టం బట్ యాప్ట్గా చేశాను అనమాట ఎక్కడ లోపల లేకుండా దట్టు ఒక మెసేజ్ ఓరి అంటాడు అది కూడా అన్నింటికి మించి నాకు కర్ణా అమ్ము అంటే పిచ్చిష్టము ఈరోజుకి ఇష్టము ఎప్పటికీ ఇష్టమే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కపుల్ టాప్ త్రీలో ఉంటారు ఆ జంట సో మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇంతకు మించి ఏమీ లేదు మనం రేపు సా సారీ 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 ఇవాళ సాయంత్రం మధు దేవాంశితో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్